హలో గాయస్, వెల్కమ్ టు థై వ్యూ. మన ఫేవరెట్ హీరో సినిమాకి వెళ్ళినప్పుడు మనోడి ఎంట్రీ ఏ రేంజ్లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తామో, ఇంటర్వెల్ బ్యాంక్ కూడా అదే రేంజ్లో పడాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. సినిమా మొత్తాన్ని కరెక్ట్గా హోల్డ్ చేసి మనకు ఆ ఫీల్ బ్యాలెన్స్లో ఉండాలంటే ఒక పర్ఫెక్ట్ ఇంటర్వెల్ సీన్ పడాల్సిందే. అప్పుడే ఫస్ట్ హాఫ్ టాక్ అదిరిపోయేది అండ్ సెకండ్ హాఫ్ మీద మనకి ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో పెరిగేది. ఈరోజు అలాంటి ఇంటర్వెల్ సీన్స్ గురించే మాట్లాడుకుందాం. మనల్ని సర్ప్రైజ్ చేసి ఒక మంచి కిక్ ఇచ్చిన ఇంటర్వెల్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్వెల్ సీన్స్ గురించి వీడియో చేద్దాం అనుకున్నప్పుడు బై డిఫాల్ట్గా మనకి కొన్ని సినిమాలు ఉంటాయి, మనం మర్చిపోలేని ఓరమాస్ ఇంటర్వెల్ సీన్స్ దింపిన సినిమాలు. ఈరోజు మనం ఎగ్జాక్ట్గా ఇదే లిస్ట్ కాకుండా ఆడియన్స్గా మనం థియేటర్లో కూర్చున్నప్పుడు ఒక కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, మీరు కొత్తగా ఛానల్కి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కనున్న గంట కూడా కొట్టేస్తే మేము వీడియో పెట్టగానే బుడుంగుమని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, రెబెల్. ఇంటర్వెల్ సీన్స్ గురించి వీడియో చేస్తూ రెబెల్ మూవీతో స్టార్ట్ చేయకపోతే ఎలా? ఛాన్సే లేదు. ఈ సినిమా రిజల్ట్ని ప్రభాస్ ఫ్యాన్స్ మర్చిపోయి ఉంటారేమో, కానీ ఈ ఇంటర్వెల్ సీన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ ఇంటర్వెల్ బ్లాక్లో బెస్ట్ ఎలిమెంట్ ఏంటంటే, అంత మాస్ కట్అవుట్ ఉన్న ప్రభాస్ ఈ ఫైట్ సీన్ మొత్తంలో ఒక్కరి మీద కూడా చెయ్యత్తడు. ఆ మాస్ కట్అవుట్తో ఫైట్ చేయించకుండా కూడా ఒక రేంజ్ ఎలివేషన్ ఇవ్వచ్చు అని చూపించారు. జస్ట్ ప్రభాస్ యాటిట్యూడ్ మీద క్యారీ చేస్తారు సీన్ మొత్తం. అలా సిగరెట్ వెలిగించి బస్టాప్ నుంచి కాఫీ షాప్కి నడిచి వస్తుంటే వెనకాల యాక్షన్ స్టఫ్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నెక్స్ట్ లెవెల్ హై. అసలు ఇలాంటి ఇంటర్వెల్ బ్యాంక్ మన తెలుగు సినిమాలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే. 2, సరిలేరు నీకెవ్వరు. బిఫోర్ సరిలేరు ఒక 3-4 సినిమాలు బాబుకి మంచి ఇంటర్వెల్లు పడ్డాయి, కానీ ఓరమాస్ ఇంటర్వెల్లు పడలేదు. మహేష్ని లౌడ్గా పర్ఫామ్ చేయడం చూసి కూడా చాలా చాలా రోజులు అయిపోయింది ఆ టైంకి. అప్పుడు పడింది సరిలేరు నీకెవరు ఇంటర్వెల్ ఫైట్. ట్రైన్ ఎపిసోడ్కి కాస్త నీరస పడిపోయిన ఫ్యాన్స్కి ఒకేసారి ఆ రేంజ్ ఫైట్నిచ్చి రావిపూడి రిడీమ్డ్ హిమ్సెల్ఫ్ అనే చెప్పాలి. చాలా ఏళ్ళ తర్వాత ఒక లౌడ్ మాస్ ఫైట్లో మహేష్ బాబు, అది కూడా కొండారెడ్డి బురుజు, అది కూడా అల్లూరి సీతారామరాజు రెఫరెన్స్. ఇంకేం కావాలి బాబు ఫ్యాన్స్కి, లిటరల్లీ పండగ చేసుకున్నారు. బొమ్మ దద్దరిల్లిపోయింది అంతే. 3, లెజెండ్. బోయపాటి ఎన్నో మాస్ ఇంటర్వెల్ సీన్లు తీశాడు, కానీ లెజెండ్ ఇంకొక లెవెల్. అసలు అప్పటి వరకు అటట్ ఉన్న సినిమాని ఆ ఒక్క ఫైట్తో వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోతాడు. డిసప్పాయింట్ అవ్వకండమ్మా, సెకండ్ హాఫ్లో రచ్చ మామూలుగా ఉండదని ఈ ఫైట్తో గ్రాండ్గా డిక్లేర్ చేశాడు బోయపాటి. లెజెండ్ ప్రీ ఇంటర్వెల్లో ఫ్యామిలీ మొత్తాన్ని అటాక్ చేసి కుల్ల పొడి చేస్తుంటే ముసలిబామ్మ భగవంతుడా మమ్మల్ని కాపాడేవారే లేరా అని అరుస్తుంది. అప్పుడు వస్తాడు బాలయ్య బ్లాక్ అండ్ బ్లాక్లో. అప్పటి వరకు ఒక నార్మల్ టెంపోలో నడుస్తుంది సినిమా. ఎప్పుడైతే ఈ బాలయ్య దిగుతాడో రచ్చ మొదలవుద్ది. ఎంతైనా బాలయ్య ఎనర్జీతో మ్యాక్సిమం ఇంపాక్ట్ ఇవ్వాలంటే అది మన జనరేషన్లో బోయపాటికే సాధ్యం. నెక్స్ట్, బాహుబలి 1 and 2. ప్రతిసారి చెప్పినట్టే అందరి డైరెక్టర్ల ఎలివేషన్స్లో రాజమౌళి గారి ఎలివేషన్లు వేరయ్యా అని ఆయన సీన్లు ఇచ్చే హై వేరే ఏ సీన్లో ఇవ్వవు. బాహుబలి లాంటి ఒక పాన్ ఇండియన్ సినిమా తీసినప్పుడు వేరే ఇండస్ట్రీస్ నుంచి చాలా నోళ్లు లేచాయి. ఆ లేచిన నోళ్ళన్నిటికీ జక్కన్నిచ్చిన సమాధానం బాహుబలి 1 ఇంటర్వెల్ బ్యాంక్. జస్ట్ బాహుబలి అనే పేరుతో ఒక రేంజ్ ఎలివేషన్ డెలివర్ చేస్తారు అందులో. ద సేమ్ హ్యాపెన్స్ విత్ బాహుబలి 2. ఒక్క డైలాగ్ కూడా ఉండదు సీన్లో, బట్ జక్కన్న క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం అన్మ్యాచబుల్. అసలు ఆ సీన్లో అమరేంద్ర బాహుబలి ప్రమాణ స్వీకారం చేస్తుంటే రాజ్యంలో జనాలు ఎలా గోల చేశారో థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ రెస్పాన్స్ కూడా సేమ్. ఎప్పటికీ మర్చిపోలేని ఇంటర్వెల్ బ్యాంక్స్ అవి. నెక్స్ట్, అర్జున్ రెడ్డి. ఈ లిస్ట్లో అండ్ ప్రాబబుల్లీ మన తెలుగు సినిమాలోనే ద మోస్ట్ యూనిక్ ఇంటర్వెల్ సీన్. ఒక మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలో ఒక హీరో ప్యాంట్లో 1 నెంబర్ కానిచ్చేయడం నాకు తెలిసి అర్జున్ రెడ్డి ముందు నేను ఎప్పుడు చూడలేదు. డైరెక్టర్స్ రౌండ్ టేబుల్లో సందీపంగా అంటారు ఆ సీన్కి చాలా డీప్ మీనింగ్ ఉంది అని. అప్పటి వరకు అర్జున్ రెడ్డి అనేటువంటి ఒక రేంజ్లో చూపించారు. ఆ సీన్ నుంచి అర్జున్ అనేవాడికి తన లైఫ్ మీద కంట్రోల్ కంప్లీట్గా పోయింది అని సింబాలిక్గా చూపించారు ఈ సీన్లో. ఆ ఓవర్ హెడ్ షాట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంటర్వెల్ టైంకి టైటిల్ వేయడం కూడా ప్యూర్ సందీపంగా బ్రిలియన్స్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిస్ నెక్స్ట్ ఫిల్మ్. నెక్స్ట్, క్షణం. విత్ దిస్ ట్విస్ట్ అడివ్ శేష్ అనౌన్స్డ్ హిస్ ఎంట్రీ ఇన్ టు ద తెలుగు సినిమా. మన తలరాత ఎప్పుడు పక్కోడి చేతిలో పెట్టకూడదు అంటారు, అది శేష్ అన్న చాలా సీరియస్గా తీసుకున్నాడు. హీ రోట్ హిస్ ఓన్ బ్లాక్ బస్టర్స్, వాటిలో క్షణం సినిమా అండ్ అందులో కూడా ఈ సీన్ నెక్స్ట్ లెవెల్. అసలు శేష్ అన్న తనకి రాసుకున్న ట్విస్ట్లలో ఇఫ్ నాట్ ది బెస్ట్, ఈ ఇంటర్వెల్ సీన్ 1 of the best అని చెప్పొచ్చు.
సినిమాలో ఫీమేల్ లీడ్ ఇంటర్వెల్కి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. ఆ తర్వాతే చిన్న పాప ఉంది అని శేష్కి తెలుస్తుంది. సినిమా కొంచెం స్లో అవుతుంది ఏంట్రా అనుకున్న టైంలో ఒక సాలిడ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అసలు. ఆ తర్వాత గూఢచారి అండ్ ఎవరులో కూడా ట్విస్ట్లు మీకు గుర్తుండే ఉంటాయి. లెట్స్ వెయిట్ ఫర్ మేజర్. నో డౌట్ కుమ్మేస్తాడు శేష్. నెక్స్ట్ వన్, నేను ఒక్కడనే. ఏ పర్ఫెక్ట్ సుకుమార్క్ ఇంటర్వెల్ సీన్ ఇది. ఫస్ట్ ఆఫ్ మొత్తం ఏది నిజం ఏది అబద్ధం అనే కాన్స్టెంట్ కన్ఫ్యూజన్లో ఉండే గౌతమ్కి తనకి పేరెంట్స్ నిజంగానే ఉన్నారు అని కన్ఫర్మ్ అయ్యే సీన్. చాలా సింపుల్గా టాయిలెట్ రూమ్లో సెట్ చేశారు సుకుమార్ గారు. మహేష్ పోనీటైల్ అంకుల్తో డైలాగులు చెప్తుంటే చూసే మనకి మంచి కామెడీగా అనిపిస్తుంది. ఒక్కసారి గన్తో షూట్ చేశాక ద సీన్ టర్న్స్ కంప్లీట్లీ ఎమోషనల్ అండ్ సీరియస్. సౌండ్ రాకూడదే అని గౌతమ్ రియలైజ్ అవ్వడం, ఆ తర్వాత పోనీటైల్ని అనవసరంగా చంపేశాని బాధపడడం, తనకి పేరెంట్స్ పక్కా ఉన్నారు అని కన్ఫర్మ్ చేసుకోవడం, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకుండానే ఈ పోనీటైల్ అంకుల్ బాల్చే తన్నేశాడనే కోపం, ఇలా ఒక ప్యాక్డ్ ఇంటర్వెల్ సీన్ చూస్తాం మనం. వన్ దట్ వీ విల్ రిమెంబర్ ఫర్ ఎ లాంగ్ లాంగ్ టైమ్. నెక్స్ట్ జెర్సీ, ద బెస్ట్ ఫిలిం ఆఫ్ 2019 ఫర్ సో మెనీ రీజన్స్. ఎన్నిసార్లు చూసినా ఇప్పటికీ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం సినిమాకి. ఫస్ట్ హాఫ్ మొత్తం నాని లోగానే ఉంటాడు. ఎవరేమన్నా పడుతూ తన లైఫ్లో ఫస్ట్ టైం జెర్సీ గిఫ్ట్గా అడిగిన కొడుక్కి అది కొనలేక, డబ్బులు ఎవరిని అడగాలో తెలియక, తనకి ప్రాణమైన క్రికెట్ను వదిలేసి అది ఎందుకు వదిలేశాడో ఎవరికి చెప్పుకోలేక, ఇలా ఒక రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ని చూస్తాం మనం. కరెక్ట్గా ఇంటర్వెల్ ముందు హీ ఫీల్స్ దట్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. మళ్ళీ గ్రౌండ్లో అడుగు పెట్టాలి, ఇండియన్ క్రికెట్ టీమ్కి ఆడాలి, లైఫ్ని మళ్ళీ మొదలు పెట్టాలి అని డిసైడ్ అవుతాడు. అప్పటి వరకు ఒక ఫెయిల్యూర్ అర్జున్తో ట్రావెల్ చేస్తూ వచ్చిన మనకి ఈ ఇంటర్వెల్ సీన్ ఒక ఇన్స్పిరేషన్లా ఉంటుంది. స్పెషల్లీ ఇక్కడ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్దిరిపోద్ది, ద బెస్ట్ అసలు. హిందీలో గౌతమ్ మళ్ళీ ఇదే మ్యాజిక్ రీక్రియేట్ చేయగలరో లేదో చూడాలి మనం. నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ ఇంటర్వెల్ బ్యాంక్స్ అంటే మనకి ఎన్నో ఓర మాస్ ఫైట్లు గుర్తొస్తాయి. సింహాద్రి నుంచి జయలవకుశ వరకు అబ్బో చాలా మాస్టఫ్ చూసాం మనం. బట్ వీటన్నిటికీ భిన్నంగా ఒక రేంజ్ మాస్ హీరో అయిన ఎన్టీఆర్కి ఈ లెవెల్ క్లాసీ ఇంటర్వెల్ సీన్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. క్రెడిట్స్ టు సుకు సార్ అగైన్. పెయింటింగ్ పట్టుకుని ఎన్టీఆర్ ఎంటర్ అయినప్పుడు డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ హిస్ కెరియర్ అసలు. మూడ్కి సెట్ అయ్యేటట్టు ఒక పర్ఫెక్ట్ హాంటింగ్ బీజిఎం ఇచ్చారు దేవి. ఆ తర్వాత తన నాన్నని మోసం చేసిన కృష్ణమూర్తితో ఆ సీన్ కూడా పర్ఫెక్ట్ టు ద టీ అసలు. మనలో చాలామందికి కూడా ఆ గోల్ఫ్ బాల్స్ లాజిక్ ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థమై ఉండదు, అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ గేమ్ అండ్ ఆ సీన్. వన్ దట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ విల్ ప్రాబబ్లీ రిమెంబర్ ఫర్ ఎవర్. అండ్ ది లాస్ట్ అండ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్స్ ఆఫ్ దిస్ డికేడ్, రంగస్థలం. వన్ మోర్ సుకుమార్ ఫిలిం అండ్ వన్ మోర్ సుకుమార్క్ ఇంటర్వెల్. రంగస్థలం అనే ఊర్లో ప్రెసిడెంట్ గారు దేవుడు లాంటాడు. ఆయన ముందు ఎవ్వరు చెప్పులేసుకొని కూడా తిరగరు. ఆయనకి దేవుడు శక్తులు ఇచ్చాడు, ఆయనే ఊరిని పాలిస్తాడు అనే మోడ్లో ఉంటారు జనం అంతా. ఈ మోనార్కీ మొత్తం మార్చే సీన్ ఈ ఇంటర్వెల్ సీన్. కుమార్ బాబు చిట్టిబాబు నామినేషన్స్ వేసాక చెప్పులేసుకుని ప్రెసిడెంట్ ఇంటికి రావడం హైలైట్ అసలు. అప్పటి వరకు ప్రెసిడెంట్ గారు అనడం తప్ప ఆయన పేరు ఫణీంద్ర భూపతి అని ఎవ్వరికీ తెలియదు. ఊరికి కొత్త జెండా వచ్చింది ఫణీంద్ర భూపతి గారు, ఇక చూసుకోండి అని చిట్టిబాబు అనగానే మంచి హై అసలు. పుష్పకి ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారో మన సుక్కు సార్, వెయిటింగ్. సో దాట్స్ ది వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గంట ముఖ్యం బిగులు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.